మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఆయన చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు అప్పుడు ఆయన ఇలాగు బోధింపు సాగెను, ఆత్మ విషయమై పరలోక రాజ్యం వారిది ఓదార్చబడతారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. చూడండి, ఇదంతా చదువుకుంటా పోతే హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మనిషి ఈ విధంగా బ్రతికితే బాగుండు అనిపిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ కొండ మీద ప్రసంగము అనేక మందిని కదిలించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కొండ మీద ప్రసంగము గొప్ప గొప్ప మహానుభావులు మార్చబడడానికి, అనేకులను కదిలించడానికి ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం ఈ కొండ మీద ప్రసంగము అద్భుతం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడుతు హల్లెలూయా. చూడండి, కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దీనత్వం కలిగి ఉండాలి. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించండి, దీనత్వం కలిగి బ్రతకండి, ప్రేమ ఆప్యాయత ఆదరణ కలిగి బ్రతకాలి. ఎంత చక్కని మాటలంటే ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ఆ కొండ మీద ప్రసంగము అద్భుతమైనటువంటి ప్రసంగం. అయితే ఈ అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని, ఈ అద్భుతమైనటువంటి మెసేజ్ని ఒక స్టూడెంట్ చదివాడంట. ఎవరు చదివాడండి? ఒక స్టూడెంట్ చదివాడు. ఒక స్టూడెంట్ చదివినప్పుడు కాలేజ్కి వెళ్తున్నాడు వస్తున్నాడు, కాలేజ్కి వెళ్తున్నాడు వస్తున్నాడు, ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం చదివాడు. చాలా ఉన్నత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, చాలా సినిమా ఇండస్ట్రీ నుంచి, ఇటు పోతే పారిశ్రామిక ధనవంతుల నుండి, చాలా రియల్ ఎస్టేట్ నుంచి అనేకమైనటువంటి విధాలుగా సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి ఆ స్టూడెంట్. అయితే నిజమైన యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ప్రేమ కలిగి ఉంటారా, తగ్గింపు కలిగి ఉంటారా అని చెప్పి టెస్ట్ చేయడం ప్రారంభించాడు. ఏం చేశాడు? టెస్ట్ చేయడం ప్రారంభించాడు. టెస్ట్ చేయడం ప్రారంభించిన తర్వాత తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. తన ఫ్రెండ్ చర్చ్కి వెళ్తూ ఉన్నాడు. చర్చ్కి వెళ్తున్నటువంటి టైంలో ఆ వ్యక్తి క్రైస్తవుడు అని ఈయన గ్రహించాడు. గ్రహించి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా తన దగ్గరికి ఇలా వెళ్ళాడు. ఇలా వెళ్ళాడు, అరే బాగున్నవారా అని చెప్పి ఈ స్టూడెంట్ ఏం చేసినాడంటే, ఏది ఇలా కొట్టేసినాడంట. ఏం చేసినాడు అమ్మా? ఏం చేశాడు? ఇలా కొట్టేశాడు. కొట్టేసిన వెంటనే ఈ ఆయన ఫ్రెండ్ ఏం చేసినాడంటే, ఈయన ఇట్లా కొట్టేసినాడు, మరలా ఇట్లా కొట్టేసినాడు. ఈ స్టూడెంట్ ఒక దెబ్బ కొడితే ఈ చర్చికి వెళ్ళే వ్యక్తి ఏం చేశాడు? రెండు దెబ్బలు కొట్టేశాడు కూర్చొని. మరలా ఒక అమ్మాయి చర్చికి వెళ్తుంది. ఒక అమ్మాయి చర్చికి వెళ్తుంటే తన ఫ్రెండ్, మీరు చర్చికి వెళ్తారా? ఎస్, చర్చికి వెళ్తాను. మరి నాతో మూవీకి కనుక మీరు రాగలుగుతారా? హల్లెలూయా. నాతో సినిమాకి మీరు వస్తారా అని చెప్పేసేసి ఆ బిడ్డను అడుగుతా ఉంది. ఆ బిడ్డను అడుగుతా ఉంటే ఎంత గొప్ప స్టూడెంటు, చదువులో ఫస్ట్ క్లాస్ స్టూడెంటు, అంత గొప్ప ధనవంతుడు, అంత గొప్ప ఐశ్వర్యవంతుడు నా దగ్గరికి వచ్చి నన్ను సినిమాకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నేను వై నాట్, నేను సినిమాకు వచ్చేస్తా అని చెప్పిందంట. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్లకు తెలియదు ఈ వ్యక్తి క్రైస్తవుల మీద రీసెర్చ్ చేస్తున్నాడని, క్రైస్తవులను టెస్ట్ చేస్తున్నాడని.
ఎవరు గమనించలేకపోతా ఉన్నారు. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం ఎప్పుడైతే ఆ స్టూడెంట్ చదివాడో ఆ చదివిన లేఖనాలను బట్టి టెస్ట్ చేయడం ప్రారంభించాడు. అయితే నేను సినిమాకి వస్తాను, ఎప్పుడు వెళ్దాం అని అడుగుతున్నా అమ్మాయి, లేదు లేదు నేను చెప్తాను, నేను చెప్పినప్పుడు మనం వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉన్నాడు, అసలు క్రైస్తవులు క్రైస్తవ గ్రంథాన్ని పాటిస్తూ ఉన్నారా లేదా ఇది పాటించని విధముగా ఈ గ్రంథం లిఖించబడిందా, ఈ గ్రంథాన్ని పాటించడము నమ్మే సత్యమేనా అని చెప్పి ఆలోచించి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ బైబిల్ని తగలబెట్టినాడు, కాలబెట్టినాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ స్టూడెంట్ ఏం చేసినాడంటే కాలబెట్టేసినాడు. కాలబెట్టేసినటువంటి తర్వాత హల్లెలూయా, కాలక్రమేణా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి బైబిల్ మీద క్రైస్తవుల మీద ఒక రకమైనటువంటి ఫీలింగ్ని తెచ్చుకున్నాడు. క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళని బైబిల్ని పాటించారు అని చెప్పి ఒక ధోరణి తనలోకి వచ్చేసింది. అయితే అనుకోకుండా ఒకరోజు ఒక సంబంధం వచ్చింది తనకి. ఆ సంబంధం ఏంటిదయ్యా అంటే ఒక పాస్టర్ కూతురు. ఎవరు? ఒక పాస్టర్ కూతురు. సరే, పాస్టర్ కూతుర్ని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత అంటున్నాడు ఆయన, ఇదిగో నీవు నాతో జీవితాంతం కాపురం చేయాలనుకుంటే అసలే మీ క్రైస్తవులు మతం మారుస్తారు, ఎక్కడ పడితే అక్కడ ప్రచారం చేస్తారు, కనుక నీవు గనక నన్ను యేసు ప్రభుని నమ్ముకో అని గనక చెప్తే నిన్ను నేను వదిలేస్తాను అని చెప్పేసేసి ఆ వ్యక్తి అంటున్నాడంట. అంటున్నప్పుడు సరే అండి అని చెప్పేసేసి అంటా ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు గురించి నాకు చెప్పకూడదు, నీ భక్తి నీది నా భక్తి నాది అని చెప్పేసేసి ఆ వ్యక్తి చెప్పిన తర్వాత రోజు ఉదయం లేచి మోకరించి ప్రార్థన చేస్తుందంట. తన పని తను చేసుకుంటుంది, మనోడు పూజ మనోడు చేసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అలా ప్రతి దినము ఆ సహోదరి ప్రార్థన పూర్వకముగా మరి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. అయితే ఒకనొక రోజు ప్రార్థన చేసుకున్నటువంటి టైంలో ఆ సిస్టర్ని ఏం చేసినాడు ఆ వ్యక్తి అంటే విపరీతంగా కొట్టేసినా కానీ మరలా మోకరించి ప్రార్థన చేస్తూ ఉందంట. నువ్వు ప్రార్థన చేయడం ఆపేస్తావా లేదా అని చెప్పి బలవంతంగా ఆ బిడ్డని కొట్టడం ప్రారంభించినాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయినా కానీ ప్రార్థనని మాత్రం విడిచిపెట్టలేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. సినిమాలలో ఏ విధంగా అయితే గుద్దుతారో, సినిమాలలో ఏ విధంగా అయితే కొడతారో, ఆ విధంగా కొడుతున్నా కానీ ఒక్క మాట మాట్లాడట్లేదండి ఆ బిడ్డ. హల్లెలూయా. తన ప్రార్థన జీవితాన్ని వదులుకోలేదండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకనొక దినం బలవంతంగా ఆ బిడ్డ తల మీద కొట్టేసినాడు. తల మొత్తం పగిలిపోయింది, రక్తం కారిపోతా ఉంది. యెషయా, తల పగిలిపోయింది ప్రభువా అని చెప్పి ఏడుస్తూ ఉంది. వారి అత్తగారు చేసినారంటే పరిగెత్తుకుంటూ వచ్చారు, అమ్మా ఏమైంది, నీ తల ఏ విధంగా పగిలిపోయింది అని చెప్పేసేసి తన అత్తగారు ఆ అమ్మాయిని అడుగుతా ఉంటే ఆ సిస్టర్ అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా, లేదు అత్తమ్మ నేనే జారిపోయి పడ్డాను. హల్లెలూయా నేనే జారిపోయి పడ్డాను అత్తయ్యా, నన్ను ఎవ్వరు ఏమనలేదు అత్తయ్యా అని చెప్పగానే ఆ వ్యక్తి గుండె పగిలిపోయిందంట. అయితే ఆ రోజు
వారి స్టూడెంట్స్ గుర్తుకొచ్చారంట, వారి ఫ్రెండ్స్. ఆ రోజు చర్చికి వెళ్తున్నటువంటి వ్యక్తి బైబిల్ని పాటించకుండా నేను ఒక దెబ్బ కొట్టగానే నన్ను ఒక రెండు దెబ్బలు కొట్టేశాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సినిమాకి వస్తావా అని చెప్పేసి అంటే సినిమాకి వచ్చేసింది. సో ఈ బైబుల్ అంతా తప్పేమో, ఈ బైబుల్ని ప్రకటించడం, ఈ బైబుల్ని పాటించడం కష్టమేమో, ఈ వ్యర్థమైన గ్రంథమేమో అని చెప్పి ఈ బైబుల్ని నేను కాలబెట్టేశాను. కానీ ఆలోచించాలి, ఈ బైబుల్ని నా భార్య పాటిస్తా ఉంది, ఈ బైబుల్లో ఉన్నటువంటి భక్తి జీవితాన్ని నా భార్య చూపిస్తుంది అని చెప్పి ఆలోచించడం ప్రారంభించినాడు. ఆలోచించాడు, ప్రార్థన చేస్తూ ఉంది, ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. తల పగిలిపోయి ఉన్నటువంటి ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళి, ఇట్రా దెబ్బ తగిలిందా, నువ్వు నా పేరు ఎందుకు చెప్పలేదు, మరి నేనే కదా కొట్టింది, నేను కొడితేనే కదా తల పగిలిపోయింది, మరి ఎందుకు నువ్వు నా పేరు చెప్పలేదు అంటే, లేదండి మా యేసయ్య అలా చెప్పలేదు, ప్రేమించమని చెప్పాడు అన్నది గట్టిగా చెప్పండి కదా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. నోటితో దేవుని సువార్తను ప్రకటించలేదు, నోటితో యేసయ్యని నమ్ముకో, ప్రార్థన చేసుకో, యేసయ్యని నమ్ముకో అని చెప్పి నోటితో చెప్పలేదు, కానీ తనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అణువు తన భర్తకి సువార్త చేసిందండి. గట్టిగా చెప్పలు కొడదామా, గట్టిగా చెప్పలు కొడదామా.